ఈ దిన వాగ్దానం కీర్తనలు 55:4-5. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాలో కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీ గుండె మీలో వేదన పడుతూ భయంకరమైన వేదనతో మీరు బాధపడుతున్నట్లయితే, మీ సమస్యను ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితిలో మీ సమస్యను మీరే దిగమింగుకుంటూ బాధపడుతూ మీ కన్నీరు వెలబోస్తున్నట్లయితే, ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు, నూతన హృదయాన్ని దేవుడు మీకు ఇస్తానని సెలవిచ్చిన దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకోండి, ఆయన మీ గుండెను, మీ వేదనను, మీ గుండె వేదనను బాగు చేసే దేవుడు. మరణ భయము మీలో పుట్టినట్లు అనిపిస్తున్నట్లయితే, నేను చనిపోవాలి, నేను బ్రతికి ఎందుకు అన్న మరణ భయము చేత, మాంత్రిక శక్తుల చేత, సాతాను అంధకార శక్తుల చేత మీరు బాధపడుతున్నట్లయితే, ఆ మరణ భయం నుండి దేవుడు ఈరోజు విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దిగులు మీలో పుట్టుతూ భయము చేత వణుకుతున్నట్లయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ పరిస్థితిని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి సమాధానం లేక దిగులు వణుకు మీలో పుడుతున్నట్లయితే, కలుగుచున్నట్లయితే, ఈరోజే దేవుడు మిమ్మను ఆ దిగుల నుండి విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రతి విషయానికి మహాభయము మిమ్మను ముంచివేసినట్టు అనిపించినట్లయితే, వాటన్నిటి నుండి దేవుడు విడిపించి మీ జీవితంలో గొప్ప మేళ్ళ చేత దేవుడు నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, తప్పకుండా దేవుడు మీ జీవితంలో గొప్ప మేలులు చేసి అద్భుత కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. మీ కుటుంబంలో శాంతిని, సమాధానాన్నిచ్చి, ఆరోగ్యమునిచ్చి, ఆర్థిక పరంగా అభివృద్ధిపరిచి, అప్పుల సమస్యలన్నింటినీ తీర్చి, ముందు భవిష్యత్తు గురించిన భయాన్ని తొలగించి అద్భుతము చేస్తానన్న వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం వహించండి, ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, వారి గుండె వారిలో వేదనతో బాధపడుతూ కృషించిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, వారి గుండెను ఇప్పుడే మీరు బాగు చేయండి. గుండెలో ఉన్న ప్రతి వేదన నుండి విడిపించండి. వారి హృదయాన్ని మీరు ముట్టండి. వారి హృదయ వేదనను ఇప్పుడే బాగుపరచండి. ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, నీకు అసాధ్యమైంది ఏది లేదు. యేసయ్య, ప్రతి హృదయము నెరిగిన దేవుడవు, ప్రతి హృదయమును బాగు చేసే దేవుడవు నాయన. ప్రతి గుండె సంబంధిత సమస్యలన్నీ తొలగించండి, వేదనలన్నింటినీ తొలగించండి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి. మరణ భయం వారిలో నుండి తీసివేయండి ప్రభువ. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమని వారు ధైర్యముతో ముందుకు సాగుదురుగాక. దిగులును వణుకును తొలగిపోవునుగాక, మహాభయము తొలగిపోవునుగాక. దేవా, ఇప్పుడే ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి వారిని పీడిస్తున్న సాతాను క్రియలను, దురాత్మశక్తులను, మాంత్రిక శక్తులను విడిపించి అద్భుతము చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ గుండె వేదనను తొలగించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక.